కోకాపేటలో హరే కృష్ణ హెరిటేజ్ టవర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డికి కీలక వ్యాఖ్యలు చేశారు. చెరువులు ఆక్రమించిన వాళ్లను ఎవరిని వదలమని, ఎంత ఒత్తిడి ఉన్నా తగ్గేది లేదని స్పష్టం చేశారు. కొందరు బఫర్ జోన్లో భవనాలు నిర్మించారని, ఆ భవనాల వ్యర్థాలను గండిపేటలో వదులుతున్నారని అన్నారు. ఇక చెరువుల సంరక్షణ ఎంతో కీలకమని, చెరువులు మన సంస్కృతి జీవనాధారమని తెలిపారు. ఇక సిటీలో వరదల నివారణకు వాటి నిజం గొప్ప ప్రణాళికలు వేశారని, హైదరాబాద్ను లేక్ సిటీగా 100 ఏళ్ల క్రితమే నిర్మించారని అన్నారు. హైదరాబాద్ దాహాన్ని తీర్చేది నిజాం, ఉస్మాన్ సాగర్లే అని అన్నారు. ఇక అధర్మం ఓడాలంటే యుద్ధం చేయాల్సిందేనని అన్నారు. శ్రీకృష్ణుడి బోధనను అనుసరించే తాను పాలన చేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చెరువులను ఆక్రమించుకున్న వాళ్లను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈ రోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. దీనికి స్ఫూర్తి భగవద్గీత అనే. కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడు ఆయుధాలను కింద పడేసి రాజ్యం కోసం భీష్మ పితామహుడు, అదే విధంగా కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, నా సహోదరులందరూ ఆ పక్కన నించుంటే రాజ్యం కోసం వాళ్ళందరినీ సంహరించడం, వాళ్ళని సంహరించి రాజ్యాన్ని సాధించుకోవడం ద్వారా ఏమి ఉంటుంది, ఏం మనశ్శాంతి వస్తుంది అని చెప్పి అర్జునుడు యుద్ధ తంత్రం నుంచి తప్పుకుంటా అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బోధించిందే భగవద్గీత. చంపేదెవరు, చంపించేదెవరు, లోక కళ్యాణం కోసం నీ బాధ్యత నువ్వు నెరవేర్చాల్సిందే. ధర్మం బ్రతకాలి, అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సింది అనే యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు. ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధనానుసారమే ఈ రోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా. నాకు తెలుసు, ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలా మంది వ్యక్తులు ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు, కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలేదు. ఇది భవిష్యత్ తరాలకు, ఇది రాజకీయాలకు సంబంధం లేదు, నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రాజకీయాల కోసమో లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది. భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు, ఈ నదులు, లేకపోతే ఈ రోజున్న ఈ చెరువులు. ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష గడుతుంది, ప్రకృతి మన మీద ప్రకోపిస్తే. మనం చెన్నైలో చూసినాం, అదే విధంగా ఉత్తరాఖండ్ లో చూసినాం, నిన్నగాక మన వాయనాడు, మనం కేరళలో చూసినాం. ఈ రోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాద్ నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇది ఒక సుందరమైన నగరం, ఈ నగరానికి ఈ చెరువులే ఒక అందం. ఈ చెరువులను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ భరతం పడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నా. ఆనాడు కురుక్షేత్రంలో ధర్మం వైపు శ్రీకృష్ణుడు, అర్జునుడు నిలబడ్డందుకే ఈ రోజు ఆ ధర్మం అనేది కాపాడైంది. వాళ్ళు ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడింది. ఈ రోజు మనం చేస్తున్న పని కూడా అలాంటిదే. మీ అందరి సహకారం ఉండాలి. అదే విధంగా నిర్వాహకులకు, ఈ రోజు విద్యకు సంబంధించి లక్షలాది మంది నిరుపేద విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. వాళ్ళకి సరైన భోజనం, పోషకాహారం మేము అందించే దాంట్లో కొంత అటు ఇటుగా ఉండడం వల్ల హరే కృష్ణ ఫౌండేషన్ అక్షయపాత్ర ద్వారా వాళ్ళకు ఒక నాణ్యమైన భోజనాన్ని అందించడానికి అవసరమైన సహకారాన్ని ప్రభుత్వంతో కూడి ఒక కలిసి అక్షయపాత్ర ద్వారా, ఈ హరే కృష్ణ పెద్దల ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది విద్యార్థిని, విద్యార్థులకు ఒక మంచి పౌష్టికమైన భోజనాన్ని అందించాలన్న ఆలోచనతోని వారి సహకారం అడిగినాం. విద్య, వైద్యము మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత. ఇవాళ గ్రామీణ ప్రాంతాల నుంచి వైద్యం కోసం హైదరాబాద్ లో ఉస్మానియా, గాంధీ, నిజాం, అదే విధంగా క్యాన్సర్ హాస్పిటల్స్ కి సుదూర ప్రాంతాల నుంచి పేదవాళ్ళు వస్తున్నారు. ఆపత్తిలో వచ్చిన తర్వాత ఆకలి ఎలా తీరాలనో వాళ్ళకి తెలీదు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు వాళ్ళకి చేరడానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అందుకే నిర్వాహకులకు మధు పండిట్జీ గారిని రిక్వెస్టెడ్ టు ఒబ్లై టు యాక్సెప్ట్ ఉస్మానియా, గాంధీ, నిమ్స్ అండ్ క్యాన్సర్ హాస్పిటల్ వేర్ ఎవర్ ద నీడీ పీపుల్ ఆర్ దేర్. ఐ నీడ్ యువర్ సపోర్ట్ టు సర్వ్ దేర్
ఫుడ్. అక్కడ కావాల్సిన మౌలిక వసతులన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, వాటిని నిర్వహించడం, ఒక నాణ్యమైన భోజనాన్ని వాళ్ళకి అందించడానికి మీ వైపు సహకారం ఉండాలి. మీరు మేము కలిసి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తే నిజంగా ప్రజలకు అవసరమైన అవసరాలను తీర్చే అవకాశం ఉంటుంది. తప్పకుండా హరే రామ హరే కృష్ణ సంస్థ నుంచి చేపట్టే ప్రతి కార్యక్రమానికి మా ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణంగా మద్దతు ఉంటుంది. ప్రభుత్వం చేపట్టే పథకాలలో కూడా అవసరమైన దగ్గర సహకారాన్ని మేము ఆశిస్తున్నాం. మీ సహకారం ఉంటే ఈ ప్రభుత్వం ఒక ఆదర్శమైన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతుందని తెలియజేస్తూ మరొకసారి భక్తులకు, దాతలకు, నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ, దాతలు వీలైనంత మేరకు ఈ హరే కృష్ణ ఫౌండేషన్ కి మీరు సహాయం అందిస్తే అది పేదలకు చేరుతుంది, పేదలకు మీరు అందించాలను